beautiful. Wow. Hey. Wonderful. Ha. తలుచుకుంట నవ్వుస్తుంది ఉంది కదా. అవును. ఇద్దరం పోట్లాడుకోవడం, ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవాలనుకోవడం ఆశ్చర్యంగా ఉంది కదా. వెళ్ళాక మన పెళ్లి విషయం పేరెంట్స్ తో చెప్తాం. చెప్పుకోవడానికి నాకంటూ నా అనేవాళ్ళు ఎవరు లేరు. ఓ, ఐ యామ్ సారీ. యాక్చువల్గా నాకు ప్రాబ్లం ఉంది, అది సాల్వ్ చేసుకోవడానికి జాబ్ కోసం వచ్చాను. ఏంటా ప్రాబ్లం? ఏంటండి ఇది? నీకు తెలుసుగా మురళి, ఈ పొలం అమ్మి నా బాకీ తీర్చుకోమని కోర్టు ఆర్డర్ వేసింది. పొలం అమ్మాలంటే ఈ సమాధులు అడ్డంగా ఉన్నాయి, అందుకే తీయించేస్తున్నాను. ఇవి మీకు చూడడానికి సమాధులే కావచ్చు, కానీ నాకు మాత్రం దేవాలయం సార్. పైగా ఈ భూమి అంటే మా అమ్మ నాన్నకు చాలా ఇష్టం అండి, అందుకే వీటిని ఇక్కడ కట్టించాను. దయచేసి వీటిని తీసేయకండి సార్. సరేనయ్యా, మరి నా బాకీ ఎట్టా తీరుద్ది? ఒక్క సంవత్సరం గడివి ఉంది సార్, మీ అప్పు వడ్డీతో సహా తీర్చేస్తాను. కానీ నాకు ఇప్పుడు డబ్బు చాలా అవసరం మురళి. మీ అవసరాలు తీరాలంటే ఎన్నో మార్గాలుంటాయి, కానీ ఇప్పుడు నేను ఈ భూమి వదిలేసుకుంటే తిరిగి జీవితంలో తెచ్చుకోలేను సార్. దయచేసి నా బాధను అర్థం చేసుకోండి, ఒక్క అవకాశం ఇవ్వండి. సరే, ఇంతగా అడుగుతున్నావు కాబట్టి నీకు ఒక్క సంవత్సరం గడువిస్తున్నా, నా బాకీ వడ్డీతో సహా తీర్చేయాలి. అమ్మ చనిపోవడం, వెంటనే నాన్న చనిపోవడం, ఆ బాధ తట్టుకోలేక నేను ఉన్న ఉద్యోగం కూడా వదిలేశాను. ఓకే, నాకు మా అమ్మ నాన్న లేకపోయినా మనకి మీ అమ్మ నాన్న ఉన్నారుగా, వాళ్ళతో చెప్దాం. మీ అమ్మ నాన్న చనిపోయినా నీ మనసులో ఇంకా బతికే ఉన్నారు. నా తల్లికి భర్తగా నేను తండ్రి అని చెప్పుకోవడానికి ఒకడున్నాడు, అతను బతికున్నా నా మనసులో ఎప్పుడో చనిపోయాడు. అంటే? నాకు 6 ఏళ్ల వయసప్పుడే మా నాన్న చనిపోయాడు. నాకు అమ్మకి తోడుంటానని మా తాతయ్య నొప్పించి మా దూర బంధువైన సూర్యప్రకాష్ అమ్మని పెళ్లి చేసుకున్నాడు. నాకు బాగా గుర్తు ఆ రోజు దీపావళి. పండగ నాడు మీ సంతోషం కోసం ఆస్తిని బాగానే తగలబెడుతున్నారు, కానీ నా సంతోషం కోసం ఇక్కడ సంతకం తగలెట్టు. మొన్న కదా పెట్టాను, మళ్ళీ ఎందుకు? పండగ మామూలు అనుకో, పెట్టు. మీరు అడిగిన కన్నా సంతకం పెడుతూ పోతే రేపు ఇది రోడ్డు పడి ఏడుస్తుంది. ఎప్పుడు అది ఏడుస్తుందని ఈ రోజు నీ మొగుడు నేర్పిస్తావా? పెట్టు. నేను పెట్టనండి. నీతో ఎలా పెట్టించాలో నాకు బాగా తెలుసు. అప్పటి నుంచి రోజు ఏదో ఒక వంకతో అమ్మని హింసిస్తూనే ఉంటాడు. నేనేదో ఒక జాబ్ చూసుకుని బయటకెళ్తే అమ్మైనా సంతోషంగా ఉంటుంది, కానీ బ్యాడ్ లక్, ఈ జాబ్ కూడా మిస్ అయింది. నో, మిస్ అయిందని ఎందుకు అనుకుంటున్నావు? మనకి ఇంకా అవకాశం ఉంది, అంకుల్ వచ్చాక మాట్లాడి ఆ జాబ్లో నువ్వు జాయిన్ అవుతావు. లేదు మురళి, ఇప్పుడు జాబ్ నాకన్నా నీకే ఎక్కువ అవసరం. నో, చనిపోయిన మా అమ్మానాన్నల కోసం బతుకున్న మీ అమ్మానాన్న కష్టపడ్డం న్యాయం కాదు. ఈ జాబ్లో నువ్వే జాయిన్ అవుతున్నావు. ఓకే, నువ్వు చెప్పినట్టుగానే నేనే జాయిన్ అవుతాను. సరే, బట్ జాబ్ వచ్చిన వెంటనే మనం పెళ్లి చేసుకుందాం. తప్పకుండా. ఓ, అంకుల్ వచ్చేసాడు, లెట్స్ గో. మీరేంటి ఇక్కడ ఉన్నారు? అంటే ఆ రోజు మీరు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి వెళ్ళిపోయారు కదా. ఆ రోజు మిమ్మల్ని 6 గంటలకే వెళ్ళమన్నాను కదా. వెళ్దాం అనుకున్నాం, కానీ ఆ రోజు ఏం జరిగిందంటే భలే వాళ్ళయ్యా, జాబ్ కోసం ఒంటరిగా వచ్చి ప్రేమ జంటాయి పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారు అన్నమాట. గాడ్ బ్లెస్ యూ బో. థాంక్యూ అంకుల్. థాంక్యూ అంకుల్. మీ పెళ్లి ఇన్విటేషన్ నాకు తప్పకుండా పంపాలి. పెళ్లి జరగాలంటే జాబ్ ఉండాలి కదా అంకుల్. ఓ, అదొకటి ఉంది కదా, మీ జాబ్ ఏమైందో తెలుసుకుంటే సరి. హలో, నేను మాథ్యూ మాట్లాడుతున్నాను. నేను చెప్పిన జాబ్ ఏమైంది? అవును, ఆహా, ఓ ఐ సీ, ఓకే, ఐల్ కాల్ యూ లేటర్. బ్యాడ్ లక్ మురళి, ఈ జాబ్ మిస్ అయింది. పర్వాలేదు అంకుల్, మేము ముందే ఊహించాం. నాకు తెలిసింది ఏదైనా వేరే అవకాశం ఉంటే తప్పకుండా హెల్ప్ చేస్తాను.
ఏంట్రా వాకు వీక్గా ఉంది, ఇంటర్వ్యూ ఏమైందమ్మా? వీకింది. తెలుసు, బాధపడకు, నేనున్నాను కదా. ఏంటా లుక్కు, నీకోసం జాబ్ చూసి పెట్టానమ్మా. నువ్వు నా కోసం జాబ్ చూసావా? యా. అదేమన్నా టీవీ అనుకున్నావు ఎప్పుడు పడితే అప్పుడు ఆన్ చేయడానికి? అంతేలేరా, చార్లే చెప్తే రికమెండేషన్, మే చెప్తే ఇరిటేషన్. వెయిట్. ఏంటది? ఏ కళ్ళు పోయాయా? చూసుకో, ఎటకారం ఎక్కువైందిరు. తీసుడు. మేనేజర్ పోస్ట్కి ఇంటర్వ్యూ వచ్చిందిరా? తెలుసు, జాబ్ ఇప్పించింది నేనే కదా. అదే లెటర్ ఇచ్చింది నేనే కదా అని. కానీ జీకేఎం గ్రూప్కి నేను అసలు అప్లై చేయలేదురా. అప్లై చేయలేదా? సింధు మేడం అప్లై చేసి ఉంటుందిరా. ఎవరు సింధు అంటే? నీకు మేజర్ జాబ్ ఇప్పిస్తా అని చెప్పి హ్యాండ్ ఇచ్చింది ఆ అమ్మాయ. ఆ అమ్మాయి. ఆహా, చూడు ఇంటర్వ్యూ ఇప్పుడు వచ్చే సోమవారమేరా? సోమవారమా? ఇంకా ఐదు రోజులే ఉంది. రే, ఇంటర్వ్యూ ఎలా ఉండాలి తెలుసా? నేను టీవీ రిపేర్ చేసేటట్టు ఉండాలి. అరే నువ్వు లోపలికి వెళ్ళి, లోపలికి వెళ్ళి రండి రండి. ఆగు, ఈ ఇంట్లో అడుగు పెట్టే అర్హత నువ్వెప్పుడో కోల్పోయావు, బయటికి పో. ఏంటి మీరు మాట్లాడేది? తెలుగే అర్థం కాలేదా? తెగ బలిసి తిరిగి వచ్చావుగా. తెలియనట్టు నటిస్తూ నా దగ్గర నీ అతి తెలివితేటలు ప్రదర్శించుకో. ఏంటే నీ సపోర్టా? పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు నీ ముందే నన్ను చీకొట్టి చవటాన్ని బిర్ది చెళ్లారుగా. 10 మందిని పిలిచి పప్పన్నం పెట్టి సంబరం చేసుకోమంటావా? ఛీ, కొవ్వు పట్టిన కూతుర్ని కని నా కొంపకి కొరివి పెట్టించాలి. నువ్వేడుస్తున్నావని వెతికి వెతికి సంబంధం తెస్తే ఉద్యోగం వంకతో వైజాగ్ ఊపుకుంటూ వెళ్ళిందిగా. కావాలంటే అడుగు, అది అసలు ఇంటర్వ్యూకే వెళ్ళలేదు. నీ కూతురు బంగారం అని నువ్వనుకుంటున్నావు, కానీ అది ఎప్పుడో బరి తెగించింది. మరీ అదిగా మాట్లాడండి. ఆడపిల్ల ఆడపిల్లలా ఉండాలి. హద్దులు దాటి అడ్డగోలుగా తిరిగొచ్చినా హారతి పట్టి స్వాగతం పలకడానికి నిన్ని బాబును కాదు. అడ్డు మాట్లాడావో అడ్డంగా చీరేస్తా. అమ్మా, ఇంకా ఇంట్లోనే ఉంటే నేను బతుకున్నా చచ్చినట్టే. మనసు చంపుకుని నేను బతకలేనమ్మా. నేను వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తావే? ఇక్కడ నుండి నేను సంతోషంగా ఉండమ్మా. అది కదే, నా మాట వినవే. ఎక్కడికే? లోపలికి. అయ్యో, దాని ఆపండి. అది అది సడన్ గా ఇంట్లోంచి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తుంది? శ్మశానానికి వెళ్తుంది. నువ్వు లోపల పద. ఏమండి, పోతండి. తను పిలవండి. ఏమండి, దయచేసి సమాధానం. కంగ్రాచులేషన్స్, మిమ్మల్ని వైజాగ్ బ్రాంచ్ లో మేనేజర్ గా అపాయింట్ చేస్తున్నాను. జీకే ఫార్మాస్ లో మార్కెటింగ్ మేనేజర్ రా. అట్లాగా, కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ రా. జీతం ఎంత రా? 15,000 రా. ఎంత కాలానికి నీ కళ్ళలో ఆనందం చూశాను రా. త్వరలో నీ ఆశయం నెరవేరబోతుంది. ఇప్పుడు జాయిన్ అవ్వాలి? నెక్స్ట్ వీకే రా, వైజాగ్ లో. వైజాగ్? మరి నేను? అదేంటో రఘు అలా అంటావు. ఈ ప్రపంచంలో నాకు నువ్వు అక్కడవేరా, నేను ఎక్కడుంటే నువ్వు అక్కడేరా? అయితే నా డొక్కు టీవీలు, నీ డొక్యుమెంట్ అమ్మేసి టీవీగా మనం ఇసుకపట్నం వెళ్ళిపోదాం. అయ్యా, ఇసుకపట్నం కాదురా, విశాఖపట్నం. ఈ ఆనందంలో ఏదైనా హోటల్కి వెళ్ళి బిర్యానీ తిని సినిమా కలవా? సారీరా, నేను సుప్రియని కలవాలి. సుప్రియనా? సుప్రియా ఎవరా? సుప్రియా నేను అరకులో ప్రేమించుకున్నావురా. ప్రేమ? రేయ్, అంత షాక్ అవ్వకు, ప్రేమే. ఎవరు కావాలి? సుప్రియా కావాలండి. సుప్రియా? నువ్వెవరు? నా పేరు మురళీకృష్ణ అండి. సుప్రియాని వైజాగ్ లో కలిశాను. ఓహో, నీతో కలిసి తిరగడానికి పెళ్లి చూపులు కూడా వదిలేసి ఇంటర్వ్యూ పేరుతో వైజాగ్ వెళ్ళింది. ఎందుకురా మీరు ఇలా తయారయ్యారు? అదన్నా దానికి సంబంధించిన మనుషులన్నా నాకు చిరాకేస్తుంది. మీరు బయలుదేరితే మర్యాదగా ఉంటుంది. అది కాదండి, ఒక్కసారి సుప్రియని. సుప్రియని కలుస్తావా? అదిగో చూడు. చూసావుగా, దరిద్రం వదిలిపోయింది. మీరు చెప్పేది వివరాలు చెప్పి ఓదార్చాలా? చూసింది చాలు, మీ సంతాప సభలు బయటికి వెళ్ళి పెట్టుకోండి, వెళ్ళండి. అది కాదండి, ఒకసారి
ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? వెళ్ళవయ్యా. సుప్రియ చనిపోవడం ఏంట్రా? నేను నమ్మలేకపోతున్నాను. నమ్మాలరా. ఏంట్రా నువ్వు అనేది? సుప్రియ చనిపోవడం నా కళ్ళారా నేను చూశాను.